హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ వంటలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకు చేసి చూపించే రెసిపీ శనగల ప్రసాదం అండి. ఈ శనగలు అండి, ఇవి హైబ్రిడ్ శనగలు. ఈ శనగలు మనం ముందు రోజు నైట్ నానబెట్టుకుని పొద్దున్నే కడుక్కుని బాయిల్ చేసుకోవాలండి. ఇది ముందు రోజు నేను నానబెట్టాను. పాములో వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వస్తుంది. కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చినండి. స్టవ్ ఆఫ్ చేసాం. ఆవిరంత పోయే వరకు ఒక సేపలో ఉంచేసి ఈలోపు మనం 4 ఎండుమిర్చిని వెల్లుల్లిపాయ 1/2 డజను వెల్లుల్లి రెబ్బలండి 1/2 డజన్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆవిరంత పోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి తీసుకుని చూద్దాం. శనగలు బాగా ఉడికిపోయినాయండి. బాగా ఉడికినాయండి. ఈ శనగల్లో వాటర్ అంతా తీసేసుకోవాలండి. వాటర్ లేకుండా ఇలా వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు శనగలు తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అండి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ సాయమినపప్పు, జీలకర్ర 1/2 స్పూన్ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఆలూ ఫ్రై అయిపోయిన తర్వాత అండి శనగలు ముందుగా ఉడికించుకుంటున్నాం కదండి వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ముందు శనగలు ఉడికించుకున్నప్పుడు అయితే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, కొద్ది తగ్గించి వేసుకోవచ్చు. మనం శనగలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇందులో సాల్ట్ సరిపడా తీసి వేసుకోండి. ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ 1 ఎండుమిర్చి ఇది వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రై అయిపోయి. 2 మిర్చి వెల్లుల్లిపాయని మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి. అలా కాకుండా మనం శనగలు వేసి నూరుకున్నాం అనుకోండి బాగా మెత్తగాను పేస్ట్ లాగా అది వేసుకుని ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది నేను గ్రైండ్ చేశాను, కొద్ది పొడి పొడిగా ఉందండి. మీరు శనగలు వేసి నూరుకుని వేసుకొని చాలా బాగుంటుంది. చూసారు కదండి శనగల ప్రసాదం ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.